రాజ్యంలో కడప బిడ్డలు అనే సినిమాని మా సినిమాని ఆపడానికి చాలామంది ప్రయత్నించారు. వెనకాల వెనకాల నుంచి గోధులు తీసి ఏలికాయలు బీజేపీ ఏదో రకరకాలు క్రియేట్ చేసేసి కేసులు ఫైల్ చేసి ఏదో చేశారు. మొత్తానికి అందరిది ఏమి వర్క్ అవడం లేదు. షెడ్యూల్ ప్రకారం అనుకున్న ప్రకారం డిసెంబర్ 12 రేపు రిలీజ్ అవుతుంది సినిమా. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఏం మాకు తెలియక కాదు, ఎలాంటి తీర్చి ఎలాంటి తీరు ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్రం ఫ్రీడమ్ ఎక్స్ప్రెషన్కి ఎలా ఉంటుందో అన్నీ ఆలోచించి చేసింది. అంత బాగోలేక ఏం చేయదు సినిమా. కానీ దీన్ని ఆపటానికి ఎవరెవరు ట్రై చేశారు, ఎందుకు ట్రై చేశారు, అది డబ్బులు వెనకాల ఏంటి అదేంటి, అవన్నీ చాలా తొందరలో బయట పెట్టబోతుంది. వాళ్ళ మీద లా ప్రకారం లీగల్ ప్రకారం అబ్సల్యూట్ ప్రూఫ్ తోటి ఫైవ్ కేసెస్ ఉంది. దాని తర్వాత ఆ సంగతి తర్వాత ఇప్పుడు కమ్మరాజు సరి అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా కేవలం ఒక మే 2019 నుండి సెప్టెంబర్ 2020 మధ్యన జరిగిన ఘటనల ఆధారంగా తీసిన చిత్రం. అంటే మీకు ఆశ్చర్యమేస్తుంది, సెప్టెంబర్ 2020 అంటే ఇంకా ఎప్పుడు జరిగి పాయింట్. ఎందుకంటే ఇక్కడ జరిగిన సంఘటనలు జరుగుతున్న సంఘటనలు వీటి మధ్యన నుంచి వీటి ద్వారా ఏం జరుగుతుందని ఊహించి తీసిన ఒక చిత్రం. ఇలాంటి సినిమా ఈ జానర్ అనేది ఎప్పుడు రాదు. ఎంతో రియల్స్ క్యారెక్టర్స్ మీద బేస్ చేసి రియల్ సీన్ బేస్ చేసి ఫిక్షనల్ సినిమా చేయాలి. కేవలం ఇది మూవీ ఒక సెటైర్. సెటైర్కి కామెడీకి తేడా ఏంటంటే కామెడీ అనేది కేవలం నవ్వించడానికి, సెటైర్లో ఒక చాలా స్ట్రాంగ్ ఒక పొలిటికల్ కమెంట్ కానీ ఒక వ్యవస్థ మీద కానీ ఒక సొసైటీ మీద కానీ ఒక మీడియా మీద కానీ ఒక సెలబ్రిటీ మీద కానీ ఒక రాజకీయ నాయకుడి మీద కానీ ఒక స్ట్రాంగ్ కమెంట్ దాంట్లో ఒక చుట్టి ఒక పూరి చుట్టూ కూర చుట్టూ ఏదో చుట్టి ఇచ్చిన లాగా తీసిన తీరం జరిగింది. సో ఇది నేను ఏ పార్టీకి సంబంధించి ఉండదు కాదు, ఎవరు తక్కువ చేయాలి ఎక్కువ చేయాలి మీరు ఎప్పుడైనా సినిమా చూసే కదా మీకు తెలుస్తుంది. కాదు మనం ఎలాంటి దాంట్లో ఉన్నాం ఎలాంటి దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసెంబ్లీ చూసిన అసెంబ్లీలో జరిగేదానికన్నా జోకులు ఏ డైరెక్టర్ కూడా ఏ సినిమాలను చూపించడం ఉద్దేశం. కాకపోతే అఫ్కోర్స్ అసెంబ్లీ ఉన్న జనాలు అలాంటి వాళ్ళు అంతమంది ఉన్నప్పుడు ఎవరెవరిని కంట్రోల్ చేయగలుగుతారు అనేది నేను ఎక్కడ ఊహించి చెప్పడం అనేది కరెక్ట్ కాదు. సో కేవలం ఒక ఫిల్మ్ మేకర్గా ఒక నా నేను అనిపించిన దాన్ని ఒక స్పందించి ఒక స్క్రిప్ట్ రాయటం అది జరగటం అది తీయటం జరిగింది. ఐ హోప్ విల్ ఎంజాయ్. బట్ ఎనీవే యాజ్ లాంగ్ యాజ్ దిస్ ఇస్ సెటిల్ నేను ఇక్కడ ఉండకలేకపోవడం కారణం ఇప్పుడు నేను చైనాలో ఎంటర్ గర్ల్ డ్రాగన్ షూటింగ్ ఉన్నాను, అక్కడ నుంచి వీడియో పంపిస్తాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బేరింగ్ విత్ మీ. ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్ అండ్ ఇట్ ఈస్ ఏ సీరియస్ ఫన్ ఫిల్మ్ ఆర్ ఫనీలీ సీరియస్ ఫిల్మ్. దట్ ఈస్ వాట్ ఐ థింక్ కమ్మ రాజ్యంలో కడప బిడ్డలు